ఐ ఆమ్ డిస్కసింగ్ వెర్బ్. వెర్బ్ అంటే తెలుగులో క్రియ అని చెప్తారు. టాపిక్లకు వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు రావటం జరుగుతుంది. అభ్యర్థులకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చేసినటువంటి వీడియోస్ మీకు మొబైల్లో క్లారిటీగా రావాలంటే మీ స్క్రీన్ పైన రైట్ సైడ్ 3 బటన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. వీడియో క్వాలిటీలోకి వెళ్ళినాక సెకండ్ ఆప్షన్ అనేది క్వాలిటీ అనేది ఉంటుంది. దానిలో 720 కానీ లేదా 1080 కానీ రెజల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే వీడియో క్వాలిటీ అనేది చాలా నీట్గా వస్తుంది. వెర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ వెర్బ్ డినోట్స్ ఎన్ యాక్షన్ స్టేట్ అండ్ పొజిషన్. అంటే తెలుగులో వచ్చేసరికి ఒక పనిని కానీ ఒక స్థితిని కానీ ఏదైనా కలిగి ఉండు అనే పదాలను సూచించినటువంటి ఏవైతే ఉంటాయో వాటినే వెర్బ్ అనేసి చెప్పడం జరుగుతుంది. వెర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. సెకండ్ వన్ మెయిన్ వెర్బ్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఇవి సహాయక క్రియలు లేదా హెల్పింగ్ వెర్బ్స్ అంటారు వీటిని. ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అంటారు వీటిని తెలుగులో సహాయక క్రియలు అంటారు. ఇవి మొత్తం 24 అనే సహాయక క్రియలు అన్నమాట మనకి ఉన్నాయి. ఇవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, 24 తప్ప ఇంకెక్కువగా ఏమీ ఉండవు. ఇందులో వచ్చేసరికి అనమాట ఏంటంటే ఆక్సిలరీ వెర్బ్స్ని మళ్ళీ ఇదే 2గా డివైడ్ చేశారు. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అనేసి డివైడ్ చేయడం జరిగింది. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్లో టోటల్గా ఇందులో 11 అనేది ఉంటుంది, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్లో 13 అనేది మనకి ఇక్కడ వెర్బ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్లో ప్రధానంగా మళ్ళీ 3 భాగాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బి అంటే ఏంటి, స్టేట్. స్టేట్ అంటే ఒక స్థితిని, ఏదైనా ఒక వాక్యంలో ఒక స్థితిని కలిగి ఉన్నాయని తెలియజేయడానికి ఇవి సాధారణంగా వాడతారు. ఈజు, యామ్, ఆరు, వజ్, వర్, ఇవన్నీ కూడా అనమాట, ఈ 5 కూడా అనమాట ఏంటి, బీ ఫార్మ్స్ అన్స్ అంటారు. బీ ఫార్మ్స్ అంటే సాధారణంగా ఈజీ, యామ్, ఆర్ అనేది 3 కూడా ప్రెజెంట్ టెన్స్లో వాడతారు. ఇది వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూ టెన్స్లో ఇవి వాడడం జరుగుతుంది. నెక్స్ట్ డూ ఫార్మ్స్ అంటారు. డూ ఫార్మ్స్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి, ఏదైనా ఒక పని జరిగిందని తెలియజేయడానికి ఇవి వాడటం జరుగుతుంది అనమాట. ఇవి సాధారణంగా అనమాట ఏంటి, డూ, డజ్, డిడ్ అనేసి అనమాట ఏంటి, డూ ఫార్మ్స్ అనేవి 3గా ఉంటాయి, మొత్తం 3. డూ, డజ్ అనేది సాధారణంగా అనమాట ఏంటి, ఇది ప్రెజెంట్ టెన్స్లో వాడుకుంటే, ఇది పాస్ట్ టెన్స్లో మనం వాడుకుంటాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇవి వాడుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇది సహాయకంగా హెల్పింగ్ వెర్బ్స్గా వాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ అంటే పొజిషన్ అంటే ఏంటి, ఏదైనా ఒకటి కలిగి ఉంది అనే సందర్భంలో వీటిని వాడుకోవడం జరుగుతుంది. ఇవన్నమాట ఏంటి, ప్రధానంగా 3 ఉంటాయి, హ్యాజు, హ్యావ్, హ్యాడ్. హ్యాజు, హ్యావ్ అనేది ఏంటి, ప్రెజెంట్ టెన్స్లో వాడుకుంటే, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో వాడుకుంటారు. ఇది ప్రెజెంట్ టెన్స్లో వాడితే, ఇది పాస్ట్ టెన్స్లో వాడతారు. ఇవి 3 ఉన్నాయి. టోటల్గా ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి ఇప్పుడు కూడా ఇక్కడ మనకి 11 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి. ఆక్సిలరీ అంటే ఇంకా సహాయక వెర్బ్స్ అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవి 13 ఉన్నాయండి, టోటల్గా 13 ఉన్నాయి. ఏంటది, విల్లు, షల్లు, కెన్ను, మే, మస్టు, హాటు, యూజ్ టు, వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైటు. ఇది మస్ట్ నేను అండి హ్యావ్ టుగా రాసుకున్నాను. తర్వాత డేర్, నీడ్. డేర్ 2 అని కొద్దిమంది రాస్తారు, కొద్దిమంది నీడ్ 2 అని కూడా రాస్తారు. అయితే మొత్తం ఇవన్నీ కలిపి అనమాట ఏంటి, మనకి 13 అనమాట మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి ఉన్నాయి. ఉండడానికి ఏంటి, ఇది ప్రెజెంట్ టెన్స్ మామూలుగా ఏమంటే వెర్బ్ యొక్క మొదటి రూపం అయితే విల్ అనేది, విల్ అయితే పాస్ట్ టెన్స్ రూపం వుడ్డు, షల్కి పాస్ట్ టెన్స్ రూపం షుడ్డు, కెన్కి పాస్ట్ టెన్స్ రూపం షుడ్డు, మేకి పాస్ట్ టెన్స్ రూపం మైట్గా వాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అనమాట ఏంటి, ఇవి 13 అనేవి ఏంటి, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి మనకి ఉన్నాయి వెర్బ్స్లో. నెక్స్ట్ మెయిన్ వెర్బ్స్కి వచ్చేసరికి అనమాట ఏంటి, ఇది ప్రధానమైన వెర్బ్స్ అంటే వీటికి అన్లిమిటెడ్ అనమాట, ఇన్ని అనే చెప్పలేము అనమాట. వీటికైతే చూడండి, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్స్కి అనమాట ఏంటి మొత్తం 24 అని చెప్పడం జరిగింది. ప్రైమరీ వెర్బ్స్ లేవని అయితే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ 13 చెప్పారు, మొత్తం 24గా మీకు ఫిగర్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ మెయిన్ వెర్బ్స్కి వచ్చేసరికి అనమాట ఎప్పుడు కూడా అనమాట ఏంటి, అది ఇన్నని సంఖ్య అనేది చెప్పలేము, చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అనమాట ఏంటి, వీటిని ప్రధానంగా మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేశారు. అందు వచ్చేసరికి ఏంటి, రెగ్యులర్ వెర్బ్స్ అని, తర్వాత ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని,
తర్వాత అన్చేంజ్డ్ వెర్బ్స్ అనేసి అనమాట ఏంటి మనకి మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి రెగ్యులర్ వెర్బ్స్, సెకండ్ వన్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి అన్చేంజ్డ్ వెర్బ్స్ అనేసి మనకి మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని మనం వీక్ వెర్బ్స్ అనేసి అంటాం. వీక్ అంటే ఏంటి బలహీనంగా ఉన్నటువంటి వెర్బ్స్ అంటాం. ఎందుకంటే రెగ్యులర్ వెర్బ్స్ అన్నారంటే ఇవి వెర్బ్ యొక్క మొదటి రూపం కానీ రెండో రూపం కానీ మూడో రూపం సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. అంటే ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపానికి బేస్ ఫామ్ ఏదైతే ఉంటుందో వాటికి డీ కానీ ఈడీ కానీ అనేది చేరుతాయి. సాధారణంగా ఏంటంటే వీటి చివర డీ కానీ ఈడీ కానీ ఎక్కువగా వెర్బ్స్ అన్నింటిలో కూడా ఇదే జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేరటం జరుగుతుంది. అందువల్ల ఏమంటే వీటిని వీక్ వెర్బ్స్ అని అంటారు లేదా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. రెగ్యులర్ అంటే ఏంటి ఒకే విధంగా ఉన్నటువంటివి అనే అర్థంలో వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వీటిని ప్రధానంగా మనం మూడు రకాలుగా చెప్పుకుంటాం. వెర్బ్ యొక్క మొదటి రూపం, రెండో రూపం, మూడో రూపం. దానికే వచ్చేసరికి ఇంగ్లీష్లో ప్రెజెంట్ ఫామ్ అని, పాస్ట్ ఫామ్ అని, పాస్ట్ పార్టిసిపుల్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే రీసెంట్గా మోడర్న్ ఇంగ్లీష్లో అనమాట ఏంటి ఈ రెండు అనేవి యాడ్ చేశారు. ఇటీవల కాలంలో ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేసి అంటారు వీటిని. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జీ ఫామ్ మొత్తం టోటల్గా కలిపి V4 అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ సాధారణంగా వెర్బ్ యొక్క మొదటి రూపం, రెండో రూపం, మూడో రూపం అని మనం సాధారణంగా ఎక్కువ మందికి తెలిసిన ఒకటి. కానీ రీసెంట్గా అనమాట ఏంటి మనకి ఎక్కువగా చెప్పుకునేది ఏమంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపం ఏదైతే ఉందో దానికి ప్రెజెంట్ ఫామ్ ఏదైతే ఉందో దానికి ఐఎన్జీ ఫామ్ చేర్చడం వల్ల అనమాట ఏంటి ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఇందులో వచ్చేసరికి ఏంటి ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్కి వచ్చేసరికి అనమాట ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ చేర్చడం వల్ల అనమాట ఏంటివి వెర్బ్ యొక్క ఐదవ రూపంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి వెర్బ్స్లో మనం సాధారణంగా ఏంటి ఐదు రకాలుగా రాసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక వెర్బ్ ఫామ్ తీసుకుంటే దాన్ని ఐదు రకాలుగా రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఆస్క్ అని ఇచ్చాను, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఆస్క్ అని ఇచ్చాను. ఆస్క్ అనమాట ఏంటి ఇక్కడ చివరి ఏమని చేరింది ఈడీ అనే చేరింది చూడండి. ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ ఇది పాస్ట్. దీనికనమాట ఏంటి వెర్బ్ యొక్క మొదటి రూపానికి అనమాట ఏంటి ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్ చేర్చడం వల్ల వెర్బ్ యొక్క నాలుగో రూపం చేరింది. తర్వాత దీనికి ఏమైందనమాట ఈఎస్ చేర్చడం వల్ల అనమాట వెర్బ్ యొక్క ఐదో రూపం అనేది అవడం జరిగింది. అంటే ఇందులో వచ్చేసరికి అనమాట ఏంటి ఏ వెర్బ్ తీసుకున్నప్పుడు కూడా రెగ్యులర్ వెర్బ్స్ లేదా వీక్ వెర్బ్స్లో వెర్బ్ యొక్క మొదటి రూపానికి డీ కానీ ఈడీ కానీ చేరుతాయి. ఇవి అంతే. ఇంకా నెక్స్ట్ లవ్, లవ్డ్ డీ చేరింది. లవ్డ్ లవింగ్ లవ్స్ ఎస్ అనేది చేరింది. నెక్స్ట్ టాక్, టాక్డ్ టాక్డ్ టాకింగ్ టాక్స్ టాక్ అనేది. అంటే ఏంటి ఇవి ప్రధానంగా అనమాట రెగ్యులర్ వెర్బ్స్లు ఎప్పుడు కూడా అనమాట ఏంటి మొత్తం ఐదు రకాలుగా మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఐదు రూపాలుగా చెప్పుకుంటాం. దీనికి ఎప్పుడు కూడా డీ కానీ ఈడీ కానీ అనేది వాటి యొక్క చివరి రూపంలో చేరడం వల్ల పదానికి చివరిగా డీ కానీ ఈడీ కానీ చేరడం వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. సెకండ్ వన్ చూడండి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ లేదా స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారు. స్ట్రాంగ్ అంటే ఏంటి చాలా బలంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి ఫస్ట్ వెర్బ్కి మొదటి రూపానికి, రెండో రూపానికి, మూడో రూపానికి అనమాట ఏంటి ఒకదానికి ఒకటి అనమాట ఏంటి పొంతన ఉండదు అనమాట. అంటే సిమిలారిటీస్ అనేవి ఇప్పుడు కూడా ఉండవు. అందువల్ల వీటికి స్ట్రాంగ్ అనేసి అంటారు అనమాట. అందువల్ల ఇర్రెగ్యులర్ అంటే ఏంటి ఒక వరుస క్రమంగా ఉన్నటువంటివి అనే అర్థంలో వాడుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు ఏం చెప్పాను ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే చెప్పాను ప్రెజెంట్ ఫామ్ ఇది, పాస్ట్ ఫాము, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇది, సింపుల్ ప్రజెంట్ ఫామ్గా ఇది వాడుకుంటాం. వెర్బ్కి మొదటి రూపం, రెండు, మూడు, నాలుగు, ఐదు కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. గివ్ అని ఇచ్చాను చూడండి ఇవి గేవ్, స్పెల్లింగ్ కూడా మారిపోయింది చూడండి. జిఐవి గివ్ అయితే జిగేవి గేవ్గా మారింది. గివెన్ జిఐవిఎన్ గివెన్ కంప్లీట్గా మారే చూడండి. నెక్స్ట్ గివింగ్ ఐఎన్ జింగ్ చేరింది ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి ఎస్ అనేది చేరటం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ గో, గో వెంట్ గాన్ చూడండి వెర్బ్ యొక్క మొదటి రూపం, రెండో రూపం కంప్లీట్గా మారే. తర్వాత దీనికి ఏమైంది చూడండి వెర్బ్ యొక్క నాలుగో రూపానికి ఇంగ్ ఫామ్ అనేది చేరింది. నెక్స్ట్ ఇది గోస్, గో వెంట్ గాన్ గోయింగ్ గోస్. నెక్స్ట్ ఈట్, ఈట్ అంటే ఏంటి తినడం, ఎయిట్ తినేసిను. ఈటెన్ ఇది ఎన్ అనేది చేరింది ఇక్కడ. ఇక్కడ ఐఎన్ ఇంగ్ ఫామ్ చేరింది ఇక్కడ ఎస్ అనేది చేరటం జరిగింది. అంటే ఏంటి ఇర్రెగ్యులర్ వెర్బ్స్లు ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం, రెండవ రూపం, మూడో రూపం ఇప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు. అంటే ఏంటి అవి కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్కి వచ్చేసరికి అనమాట ఏంటి అన్చేంజ్డ్ వెర్బ్స్. అన్చేంజ్డ్ అంటే ఏంటి ఆ నేమ్లోనే ఉంది చూడండి. అన్చేంజ్డ్ అంటే ఏంటి ఇప్పుడు మారినటువంటివి. అంటే ఏంటి ఇప్పుడు కూడా ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి చూడండి
వెర్బ్ యొక్క మొదటి కట్ 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 మూడు రూపాలు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం, రెండవ రూపం, మూడో రూపం. ఇప్పుడు కూడా అనమాట ఏంటి, ఒకే విధంగా ఉన్నటువంటి వెర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్చేంజ్డ్ వెర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో కూడా అనమాట ఏంటి, వెర్బ్ యొక్క మూడో రూపం కనమాట ఏంటి, కట్ కనమాట ఏంటి, ఇంగ్ ఫామ్ అనేది ఇక్కడ చేర్చాను, ఇక్కడ ఎస్ అనేది చేర్చాను, చూడండి ఇక్కడ ఇంగ్ ఫామ్, ఇక్కడ ఎస్. అదేవిధంగా హిట్ 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 అని చెప్పడం జరిగింది, ఇక్కడ హిట్టింగ్ హిట్స్ అని చెప్పాను. అదేవిధంగా పుట్ 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 అంటే ఏంటి, అన్చేంజ్డ్ అంటే మారినటువంటివి ఒకే విధంగా ఉన్నటువంటి అర్థంలో వాడుకున్నాం. పుట్టింగ్ ఐఎన్ జింగ్ ఫామ్ అనేది ఇక్కడ చేర్చాము, ఇక్కడ ఎస్ అనేది చేర్చడం జరిగింది. ఈ విధంగా అనమాట ఏంటి, వెర్బ్స్ అనేవి ప్రధానంగా మనం విభజించుకుంటున్నాం. అయితే ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి టెన్సెస్లో కానీ బాగా ఎక్కువగా ఉపయోగపడతాయి. టెన్సెస్లో కానీ వాయిస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో కానీ ఈ సందర్భంలో కొచ్చిన్ ట్యాగ్లో కానీ అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కానీ ఇవి ఎక్కువగా అనమాట మెయిన్ కీ రోల్ అనేది పోషిస్తాయి వెర్బ్స్ అనేవి ఎక్కువగా. ఇప్పుడు అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటి, ఇంకొక వెర్బ్స్ అనేది ఏంటి ఇంకొక విధంగా కూడా వర్గీకరించవచ్చు. ఇంకొక విధంగా ఏమంటే వెర్బ్స్ అనేవి సాధారణంగా ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్సిటివ్ వెర్బ్స్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, సకర్మ క్రియ అంటే ఏంటి, అవి ఇక్కడ ఏమంటే క్రియ అంటే ఏంటి ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఉన్నటువంటి వెర్బ్స్, ఆబ్జెక్టివ్ లేని దానికి అంటే ఏదైనా ఒక వాక్యం తీసుకుంటే వాటికి సబ్జెక్టివ్, వెర్బు, ఆబ్జెక్టివ్ అనే మూడు కూడా సాధారణంగా ఉంటాయి ఇన్ జనరల్గా. అయితే ఏంటి ఇక్కడ ఆ ఆబ్జెక్టివ్ను ఆధారంగా చేసుకుని అనమాట ఏంటి వెర్బ్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి ఆబ్జెక్టివ్ ఉన్నటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్రాన్సిటివ్ వెర్బ్లో వచ్చేసరికి అనమాట హీఈస్ రీడింగ్ ఏ బుక్, హీఈస్ రీడింగ్ ఏ బుక్, అతడు ఒక బుక్ చదువుతున్నాడనే సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇక్కడ రీడ్ అనేది ఏంటి, రీడ్ అనేది ఒక వెర్బ్ అనమాట ఏంటి ఆబ్జెక్టివ్ని కలిగి ఉంది. హీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, అయితే ఈజ్ అనేది ఏంటి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఇది ఇది మెయిన్ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్ అయితే ఇది ఆబ్జెక్టివ్ అవుతుంది. అంటే ఏంటి ఒక వాక్యంలో సబ్జెక్టివ్, వెర్బ్, ఆబ్జెక్టివ్గా మూడు రకాలుగా డివైడ్ చేసుకున్నాం. వెర్బ్లో కూడా ఏంటి ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అయితే ఇది మెయిన్ వెర్బ్ అనేది అయ్యింది రీడ్ అనేది, ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది జాన సాధారణంగా వచ్చింది సైడ్ పెట్టండి. అంటే ఏంటి ఇక్కడ ఈ రీడ్ అనే వెర్బ్ అనమాట ఏం చేసింది, ఒక ఏ బుక్ అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ని తీసుకుందనమాట, ఇక్కడ ఆబ్జెక్టివ్ కలిగి ఉంది. అందువల్ల ఏంటి ఈ రీడ్ ఏదైతే ఉందో ఈ రీడ్ని అనమాట ఏంటి ట్రాన్సిటివ్ వెర్బ్ అనేసి అంటారు, ట్రాన్సిటివ్ వెర్బ్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఆబ్జెక్టివ్ అనమాట ఏంటి అంటే ఈ వెర్బ్ అనేది ఆబ్జెక్టివ్ని కలిగి ఉంటే అది కలిగి ఉన్నటువంటి వెర్బ్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అనేసి లేదా సకర్మక్రియ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇంట్రాన్సిటివ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఏంటి అకర్మక్రియ అంటే ఏంటి ఆబ్జెక్టివ్ లేనటువంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఏంటి ఒక వాక్యంలో సబ్జెక్టివ్ వెర్బ్ మాత్రమే ఉండి ఆబ్జెక్ట్ లేనటువంటి ఏవైతే వాక్యాలు ఉంటాయో వాటిని అనమాట ఏంటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద డోర్. ద డోర్ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్టు, ఇది వెర్బ్. ద డోర్ క్లోజ్డ్, డోర్ని మూసివేశారన్న. అంటే ఏంటి ఇక్కడ తర్వాత ఏంటి ఇక్కడ ఏమైనా ఉందా ఆబ్జెక్టివ్ ఏమైనా ఉందా, ఆబ్జెక్ట్ అనేది ఏంటి లేదు జీరో, అంటే ఇక్కడ ఏమి కూడా లేదు. అంటే ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్ లేనటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఆబ్జెక్ట్ లేనటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేసి మనకి చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఈ వెర్బ్స్ అనేవి ఇంతకు ముందుగానే చెప్పాను టెన్సెస్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మెయిన్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ వెర్బ్స్ అనేవి అంటే ఏంటి రెగ్యులర్ వెర్బ్స్ కానీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కానీ అన్చేంజ్డ్ వెర్బ్స్ కానీ ఇవి మనకి చాలా తరువుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మిగిలినటువంటి నెక్స్ట్ వచ్చినటువంటి టాపిక్ టెన్సెస్ కానీ వాయిస్లో కానీ కొచ్చిన్ ట్యాగ్ కానీ అంటే వీటన్నిటిలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.